హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు నెలకి 2 లక్షల రూపాయల వరకు మనీ అనేది సంపాదించుకోవచ్చు. దీనికి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరమవుతుంది. ఇంటి దగ్గర నుంచి అయినా స్టార్ట్ చేయవచ్చు, లేదా ఒక 500 SFT స్థలాన్ని తీసుకొని అక్కడ గోడౌన్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మన ఛానల్ని కనుక మీరు ఇప్పుడే కనుక విజిట్ చేసింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఏంటి అని కనుక మనకి దగ్గరలో దొరికేటటువంటి బీర్ బాటిల్స్ అయితే ఏంటి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాజుకు సంబంధించినటువంటి బాటిల్స్ అనేది ఉంటాయి. ఇవన్నీ మనము కలెక్షన్ అనేది చేసుకోవాలి. వీటి ద్వారా మనము రా మెటీరియల్ అనేది తయారు చేయాలన్నమాట. ఎలాగ అంటే కనుక వీటిని మనము లోకల్లో ఉన్నటువంటి స్క్రాప్ అమ్మే వాళ్ళ దగ్గర ఓన్లీ మనము బాటిల్స్ అనేది పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే వైన్ షాప్స్, అలాగే హోటల్స్, ఇట్లా కూల్ డ్రింక్ షాప్స్, ఇక్కడ మనము బాటిల్స్ అనేది వేస్ట్గా పడేసేటటువంటి బాటిల్స్ని మనం రా మెటీరియల్గా తక్కువ కాస్ట్కి పర్చేజ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా పర్చేజ్ చేసినటువంటి బాటిల్స్ని మనము ఒక మిషనరీ అనేది ఉంటుంది, ఆ మిషన్ పేరు వచ్చేసి గ్లాస్ బాటిల్ క్రషర్ అనమాట. ఆ మిషనరీ వచ్చేసి మనకి తక్కువ కాస్ట్లో 1 లాక్ రూపీస్ నుంచి 3 లాక్స్ మధ్యలో దొరుకుతుంది అనమాట. అదేంటంటే పర్ అవర్ క్రషింగ్ చేసే కెపాసిటీని బట్టి మిషనరీ ప్రైస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇలాగా వచ్చినటువంటి స్క్రాప్ని మనము బస్తాల్లో ప్యాకేజ్ అనేది చేయాల్సి వస్తుంది. దీన్ని మనం ఎక్కడ సేల్ చేయాలి అనే విషయానికి వస్తే కనుక ఫిరోజాబాద్లో గాజు పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఫిరోజాబాద్లో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా గాజుతో తయారైనటువంటి బాటిల్స్ అయితే ఏంటి, గ్లాసులు, ప్లేట్స్, అలాగే డెకరేషన్ ఐటమ్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలు, ఇంకా ప్రతి ఒక్క గాజు బాటిల్ కానివ్వండి, గాజు గ్లాసులు కానివ్వండి, అలాగే కూల్ డ్రింక్స్ తాగేటటువంటి బాటిల్స్, బీర్ బాటిల్స్ అన్ని కొత్తవి తయారయ్యేది మొత్తం కూడా ఫిరోజాబాద్లో ఎక్కువగా తయారవుతాయి ఉత్తరప్రదేశ్లో. ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఇంటి దగ్గర నుంచే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా గాజుకి సంబంధించిన ప్రోడక్ట్స్ తయారు చేసే పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడికి గాజుకి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఎక్కువగా అవసరమవుతుంది అనమాట. అంటే మనం ఏవైతే బాటిల్స్ ద్వారా, గాజు వస్తువుల ద్వారా తయారు చేసినటువంటి క్రషర్లో ఉన్నటువంటి మెటీరియల్ని మనము టన్నేజీ లెక్కన వీళ్ళతో మాట్లాడుకోవాల్సి వస్తుందన్నమాట. మనం డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవ్వాలి ఫిరోజాబాద్లో. ప్రతి ఒక్క షాప్స్కి వెళ్ళేసి మన విజిటింగ్ కార్డ్ని ఇచ్చేసి ఇట్లాగా మనము గాజుకి సంబంధించినటువంటి రా మెటీరియల్ సప్లై చేయగలమని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ టన్ను వచ్చేసి మినిమం ప్రైస్ వచ్చేసి 8,000 నుంచి 7,000, 5,000, 6,000 వరకు ఉంటుందన్నమాట. నేను తగ్గుతూ ఉండే ప్రైజెస్ అనేది చెప్పాను. సో మీరు మాట్లాడుకునే షాప్ని బట్టి, టన్నేజ్ని బట్టి వాళ్ళు పర్చేజ్ అనేది చేసుకుంటారు. మనం రెగ్యులర్గా సప్లై చేయగలిగితే కనుక మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే మనము ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి అని అనుకుంటే కనుక మనం పెద్ద గోడౌన్గా తీసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్గా అక్కడ స్టాక్ను ఉంచేసి ఈ మిషనరీ ఏర్పాటు చేసుకొని మనము క్రషింగ్ అనేది చేయాల్సి వస్తుందన్నమాట. ఇలాగా మనము రెగ్యులర్గా వాళ్ళకి కన్నా సప్లై చేయగలిగితే మన దగ్గర వాళ్ళు పర్చేజ్ అనేది చేసుకుంటారు. మనకి 50% ప్రాఫిట్ అనేది ఈ గాజు పౌడర్ మీద మనకి ఉంటుందన్నమాట. అంటే గాజు రా మెటీరియల్ మీద మనము 50% ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. లేబర్ కాస్ట్ అయితే ఏంటి, ఎలక్ట్రిసిటీ అయితే ఏంటి, అలాగే గోడౌన్ రెంట్, లేబర్ కాస్టు అన్నీ కలిపి కూడా మనకి ఒక 50% అమౌంట్ తీసేస్తే మనకి 50% ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. అంటే 10 లాక్స్ మెటీరియల్ని మనము ఫిరోజాబాద్లో సేల్ చేయగలిగితే కనుక మనకి 5 లాక్స్ రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక మిషనరీ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను లింక్ అనేది. దానికి లింక్ని కనుక క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఇండియా మార్ట్లో మిషనరీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా రా మెటీరియల్ మీరు లోకల్లో పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.